కంటేపల్లి అటవీ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ అక్రమ మైనింగ్ కు సర్వేపల్లి నియోజకవర్గం అడ్డాగా మారిందని ఆరోపించారు. అక్రమంగా గ్రావెల్ తీసుకువెళ్తున్న టిప్పర్లను అడ్డుకున్న దళితులను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. కంటేపల్లి దళితులకు అండగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు బద్దెపూడి రవీంద్ర, ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీపతి బాబు బాధితులను పరామర్శించారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి మైనింగ్ మాఫియా అంటకాగుతారా అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆప్తే మీకు ఇక్కడ తీసుకొచ్చారా? ఇంకేం చేయాలి? గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ వైరు చెప్పారు, అన్లోడ్ చేశారు కదా. స్లో ఇవ్వకుండా పైన పోయే హైటెన్షన్ వైరింగ్ అది కంప్లీట్ కరెంట్ పోయినట్టు రాత్రి మూడున్నరకి మీరు ఫోన్ చేశారా? వాళ్లే చెప్పుకున్నారా? వాళ్ళే వచ్చేసారు చూసుకోవాలి. అందరికి నమస్కారం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఇది అక్రమ మైనింగ్ కి ఒక అడ్డా అయిపోయింది. ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ అండదండలతో వాళ్ళ కింద ఉండేవాళ్ళు అక్రమాలు ఘోరంగా చేస్తున్నారు. ఇదిలో నా శిష్యులు తప్పు చేస్తుంటే నా ప్రణయం లేదు అని నేను ఎంత కేకలు పెట్టుకున్నా ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకోలేరు. నేను ఒకటే అడుగుతున్నా, గత 3 నెలల 4 నెలల నుంచి ప్రతిరోజు అక్రమ మైనింగు, ప్రతిరోజు లారీలు ఇక్కడి నుంచి టిప్పర్లు తరలిస్తున్నారు అని చెప్పి నిన్న కాక మొన్న ఈ రాష్ట్రం మొత్తం ఏ టీవీ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా నెల్లూరులో ఇసుక 100 కోట్లని ఇక్కడ అని, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటున్నారని, ఒకరిపైన ఒకరు రేట్ చేయిస్తున్నారని చెప్పి ఇదన్నీ మనం వింటానే ఉన్నాం. గ్రావెల్ తరలిస్తూ ఉంటే రాత్రి 12:30 గంటలకి హైటెన్షన్ వైర్ని ఆ యొక్క టిప్పర్ కొట్టేసి ఆ వైర్ ఇరిగిపోయి పేదలు ఎస్సీ కుటుంబం బయట నిద్రపోతున్నారు. 9 మంది ఉన్నారు ఆ ఇంట్లో, 9 మంది ఉన్నారు. అంటే హైటెన్షన్ వైరు పడంగానే పవర్ ట్రిప్ అవ్వాలనేది రూల్ అది. కానీ ఎన్నో చోట్ల ఎన్నోసార్లు హైటెన్షన్ వైర్ ట్రిప్ అవ్వకుండా ఎలక్ట్రిఫికేషన్ అయ్యి చనిపోయినాయి. మనం ఎన్నో కథనాలు ఎన్నున్నాం, చూసినాం కళ్ళ ముందు. ఈరోజు ఆ పేద ఎస్సీలకి ఇక్కడ తీసుకువచ్చి అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడైనా చూసామా? అసలు వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళక్కడ ఈ లారీల్ని ఆపేసి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని తీసుకువచ్చి అరెస్ట్ చేయడం, ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఏంది రౌడీ రాజ్యం? ప్రజలు ప్రాణాలు అన్న కానీ లేదు, మీరు మట్టి తినడం అలవాటు అయిపోయింది అన్నారు భోజనం చేస్తుంటే. ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అలవాటు అయిపోయింది దేవుడిచ్చిన భోజనం తినడం కాదు, మట్టి, ఓన్లీ మట్టి తిని బ్రతుకుతున్నారు వీళ్ళు. ఈరోజు నేను అడుగుతున్నాను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇందాకే ఒక సోషల్ మీడియాలో చూసాం, ఆయన ఎవరు, తెలుగుదేశం పార్టీ మీకు బుద్ధి ఉందా అని మీరు పెట్టారు. ఆయన పేరేంటి? పద్మనాభ నాయుడు. ఆయన ఇంటికి పోయి మీరు కండవా కప్పి మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని ఈరోజు కాపురం చేస్తూ మీరు వచ్చి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు బుద్ధి ఉందా అంటారు. ఇది 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 కరెక్ట్ మాట? ఇది మీరు బుద్ధుడిని మాట్లాడుతున్నారా? అసలు ఇది మంచి పద్ధత? అక్రమంగా తరలించకూడదు. అక్కడ ఫారెస్ట్ ఏరియా అది, లేదా గవర్నమెంట్ ల్యాండు, ప్రొహిబిటెడ్ ల్యాండు. మీకు మైనింగ్కి ఒకవేళ ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చున్నా
సాయంత్రం 6 తర్వాత తోళ్ళడానికి లేదు. ఈరోజు రాత్రి 1 గంటకు మీరు అక్కడ మీరు తాగేసి మనుషుల పైన ఎక్కించేసినా ఎక్కించేస్తారు. ఇప్పుడు వాళ్ళ వరకు పంపించేయండి. వీళ్ళందరూ ఎవరు కానీ నేను కానీ ఇంకో ఆయన కానీ ఆ రోజు నేను ప్రేమ పండిస్తాం.